ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం ఈ రోజు సెలవిస్తా ఉన్నది, మీరు చింతతో బాధతో ఉన్నట్లయితే, మీరు చింతించుచున్నట్లయితే దేవుడు మీ పక్షమున గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన మిమ్మును గురించి లక్ష్యం చేయుచున్నాడు, కాబట్టి ఆయన సన్నిధిలో మీ చింతను దేవుని ఎదుట ఆయన మీద వేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, మీ భారమంతా దేవుని మీద మోపండి, తప్పకుండా దేవుడు మీ చింతనంతటిని తీసివేసి మిమ్మల్ని సంతోషము చేత ఆనందము చేత నింపి మీ చింతను తొలగించి మీ జీవితంలో అద్భుతమును జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, దేవానికి స్తోత్రం వేసే ప్రతి ఒక్కరూ ఏ చింతల చేత బాధపడుతూ ఉన్నారో, ఏ సమస్యలతో వారు చింతిస్తున్నారో, నీ వాగ్దానం ఈరోజు సెలవిచ్చిన విధంగా దేవా మీరు ప్రతి ఒక్కరి పట్ల చింతించున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందురుగాక. వారి చింతను యావత్తును మీ పైన వేసి నీ నుండి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటకు సహాయమును చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.